కడప జిల్లా బద్వెల్ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఏ ఒక్క టీడీపీ కార్యకర్తనైనా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటానని, కార్యకర్తల ప్రాణాలకు ఆపద వస్తే తన ప్రాణమిస్తానని చంద్రబాబు అన్నారు. బద్వెల్లో వీరారెడ్డి లాంటి నాయకుడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. వీరారెడ్డి, ఆనం రామ్, నారాయణ రెడ్డి కుటుంబాలు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన కుటుంబాలని చంద్రబాబు ప్రశంసించారు. టీడీపీకి పూర్వ వైభవం తేవడానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తి వంచన లేకుండా పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే తానే కార్యకర్తల వద్దకు వస్తానని చంద్రబాబు తెలిపారు. టీడీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జగన్ కక్షపూరితంగా నిలిపివేశారని చంద్రబాబు అన్నారు. జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకను చంపిన వారికి ప్రజలు ఓ లెక్క అని చంద్రబాబు ప్రశ్నించారు. బద్వెల్లో ఎస్సీల ఆస్తుల భూములు అన్యక్రాంతం అవుతున్నాయన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని జైల్లో పెట్టిస్తామని, తప్పు చేసిన వారు ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ సర్కార్ వచ్చాక పంచాయతీ నిధులు దారి మళ్లించి రాష్ట్ర భవిష్యత్తును రోడ్డుకి ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టానుసారంగా పన్నులు పెంచి ప్రజల సొమ్ము దోచుకున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ బటన్ నొక్కుడు ద్వారా 2 లక్షల కోట్లు, మరో 2 లక్షల కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు దోచుకొని 5 లక్షల కోట్ల భారం వేశారని చంద్రబాబు అన్నారు. జగన్ 4 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని, అందుకే జాబు కావాలంటే బాబు రావాలని అంటున్నారని చెప్పారు. నిత్యావసర ధరలు, పన్నుల పెంపు, జీవనాధారం భారం కావడంతో కొందరికి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. దేశంలో ఒక్కో రైతుపై 74,000 రూపాయల తలసరి అప్పు ఉంటే అదే ఏపీలో 2,45,000 అప్పు ఉందన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని చెప్పిన పాపానికి మండవ సుబ్బయ్యను కిరాతకంగా చంపేశారని చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. సుబ్బయ్య కుటుంబాన్ని ఆదుకొని భరోసా కల్పించామని చంద్రబాబు అన్నారు. కమలాపురం ఐటీడీపీ కార్యకర్త చనిపోతే 9 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆయన భార్యకు ఉద్యోగం కల్పించి కూతురుని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ వల్ల ఎవరికీ లాభం లేదని, నరేగాలో పనిచేసిన కూలీలను మోసం చేశారని, పేదవాళ్ల రక్తాన్ని జలగలా తాగుతున్నారని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో జలవనరులకు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత టీడీపీదే అన్నారు. రాయలసీమకు నీళ్లిచ్చి రత్నాలసీమగా మార్చామని, వాణిజ్య పంటలకు అనువైన ప్రదేశం రాయలసీమ అన్నారు. జగన్ పాలనలో గంజాయి, గన్ కల్చర్ వచ్చిందని ఎవరైనా ఎదురు తిరిగితే చంపేస్తున్నారు, పత్రికా స్వేచ్ఛ హరించివేస్తున్నారని, జగన్ పాలనలో అక్రమ అరెస్టులు ఎక్కువయ్యాయని అన్నారు.